ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, విశ్రాంతి కూడా అవసరం. శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో, మధ్యవర్తుల ప్రోత్సాహంతో, బంధుమిత్రుల సహకారంతో శుభకార్యాలు మునిపడతాయి. ఎంతో కాలంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి అసంతృప్తి తీరిపోతుంది. ఇతరత్ర ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, పౌల్ట్రీ ఫారం, ఆక్వారంగం, ఇవన్నీ కూడా ఫలించే పరిస్థితిగా లేదు. వ్యవసాయ సంబంధమైన విషయాలు కూడా 180 పాళ్ళు అనుకూలంగా ఉండే పరిస్థితి గోచరించట్లేదు. పడ్డటువంటి శ్రమని మళ్ళా పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయిపోయిందనుకున్నటువంటి కార్యక్రమాలు తిరిగి సమస్యలుగా ఎదురవుతాయి. జాగ్రత్తలు వహించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి ఏలిన రాశి నడుస్తుంది, అఘోర పాశుపత హోమం చేయాలి. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయాలి. లక్ష్మీతామర ఒత్తులతోటి అష్టములుగా తైలతోటి దీపారాధన చేయాలి. స్థిరాస్తుల సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తుల విలువ రెట్టింపవుతుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పని మీరు ఆరాట పడతారు. దానికోసం డబ్బులు కూడా ఖర్చు పెడతారు. ఇతరుల ఎదుగుదలని మీరు సహించలేరు. ఎదుగుదలలో నేను మొదటి స్థానంలో ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు. అదేవిధంగా శత్రువర్గాన్ని క్షమించేటువంటి భావం కూడా, అలవాటు కూడా మీకు లేదు. శత్రువర్గం దొరికితే, మీకు అవకాశం దొరికితే వాళ్ళ బహువిధాలుగా ఇబ్బంది పెట్టగలుగుతారు. ఎందుకంటే శత్రువర్గం వల్ల మీరు దెబ్బతిన్నటువంటి విషయాలు, వాళ్ళు చేసిన ఆరోపణలు, మీ కుటుంబాన్ని పెట్టిన బాధలు, ఇవన్నీ కూడా మీకు వేదనని కోపాన్ని కలిగిస్తాయి. పక్కవాళ్ళు ఊరుకో ఊరుకో ఎన్నాళ్ళు చెప్పినా అది ఉపశమనంగా మారినా మీరు పడ్డ కష్టం అవమానం వాళ్ళు పడలేదు. ఒడ్డున కూర్చున్న వాడు ఏ మాటలైనా మాట్లాడతారు, నీళ్ళల్లో ఉన్నవాళ్ళు అలా మాట్లాడడానికి కుదరదు. అందుకని రాజకీయ సంబంధాల వ్యవహారంలో కూడాను ఎవరికి ఎలాంటి పదవులు రాకుండా చేయగలుగుతారు. మీకే రాజకీయంగా అనుకూలంగా ఉండే విధంగా ఇప్పటి నుంచే మీరు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పి భావిస్తారు. మీ శత్రువర్గానికి శత్రువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కలుపుకుంటారు. రాజకీయ బలాన్ని సృష్టించుకోగలుగుతారు. విద్యాపరమైన విషయాలు, ఉద్యోగపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ ఆమోదించబడతాయి. ఆమోదముద్ర అనేటువంటిది పడుతుంది. ఆ విధంగా జరగటం తప్పనిసరిగా ఏర్పడుతుంది. అదేవిధంగా మనసులో ఉన్నటువంటి చాలా దిగుళ్ళు
తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మిదేవి పూజ చేయటం, అష్టములుగా తైలంతోటి లక్ష్మీతావర ఉత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.